హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను అండ్ పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నానండి. ఇలా చేసుకుంటే నోట్లో వెన్నెలా కరిగిపోతుందన్నమాట రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి ప్రసాదాన్ని దసరా నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మరి కమ్మనైన ఈ రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చిటికెలా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక చిన్న కప్ తీసుకుని ఆ కప్పుతో రవ్వని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి. కమ్మటి వాసన వస్తున్నప్పుడు రవ్వ మనకి వేగిపోయినట్లు అర్థమండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ వేగేలోపు వేరొక స్టవ్ మీద మీరు నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్లు వేసి మరిగించుకోండి. అలా మరుగుతున్న నీళ్ళని రవ్వ వేగిన తర్వాత వెంటనే ఇందులోకి వేసేసుకుని గరిటతో మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టమండి. వేడివేడి నీళ్ళు వేసాం కదా, సో ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ అయిపోతుందన్నమాట. సో ఇలా అంతా కూడా మీరు మిక్స్ చేస్తూ ఉంటే ఇది దగ్గరికి కుక్ అవుతుంది. ఈ రవ్వ ఉడికేటప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే యెల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే రవ్వ అంతా కూడా చక్కగా ఉడికిపోతుందన్నమాట. రవ్వ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే 1.75 దాకా వేసుకోవచ్చు, బట్ 1.5 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పంచదార అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కుక్ చేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, నోట్లో వెన్నెలా కరిగిపోయి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఈ కొలతల్లో ఈసారి రవ్వ కేసరి చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దేవీ నవరాత్రుల్లో ఒకరోజు ఈ రవ్వ కేసరి ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ట్రై చేసిన రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.